విశాఖ శారదాపేట ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి తుంగభద్రా నదిలో పుష్కర స్నానం ఆచరించారు. కర్ణాటకలోని బిచ్చలి వద్ద తుంగభద్రా నదిలో ఆయన పుష్కర స్నానాన్ని ఆచరించారు. ఈ సందర్భంగా స్వామికి కర్ణాటక అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామీజీ ఆ ప్రదేశంలో కాసేపు జపం చేశారు. ప్రకాశం జిల్లా బైపాస్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా టెంపో వ్యాన్ ఒకటి ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో టెంపో వ్యాన్ లో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలో సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. 8, 9 తరగతుల విద్యార్థులు రోజు మార్చి నుంచి పాఠశాలకు హాజరు కావాల్సి ఉండగా 10వ తరగతి విద్యార్థులు ప్రతిరోజు హాజరు కావాల్సి ఉంటుంది. డిసెంబర్ 14వ తేదీ నుంచి 6, 7 సంక్రాంతి తర్వాత 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహిళలు చేపట్టిన నిరసనలు ఏకంగా 341వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రపాలెం, ఉద్దండరాయనపాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతులు ఆందోళన బాటలు ఇంకా కొనసాగుతున్నాయి. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఈ ఆందోళనలు ఇలానే కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు రైతులు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంపల్లిలోని పలు కాలనీల్లో పోలీసు ఉన్నతాధికారులు క్వారంటైన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 84 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు దర్శించుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఉడిపి పెజావర్ పీఠాధిపతి విశ్వాత్మతీర్థ స్వామీజీ, వైసీపీ ఎంపీ ఎంబీవీ సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. కరోనా మహమ్మారి నుంచి విశ్వ మానవాళికి విముక్తి కలగాలని స్వామివారిని వేడుకున్నట్లు సత్యకుమార్ వెల్లడించారు. కృష్ణా జిల్లా పుష్కర ఘాట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కరోనా నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ హరీష్ బాబు, నేతలు, బజరంగ్ దళ్ కార్యకర్తలు పుష్కర స్నానాలు చేశారు. పోలీసుల ఆంక్షను లెక్క చేయకుండా పుష్కర ఘాట్లో దిగి సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్దపెట్ట నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలించారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్కి చేదు అనుభవం ఎదురైంది. 77వ వార్డులో పరామర్శ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి బట్టు సన్యాసరావు ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందారు. అయితే ఆయన మనోవ్యాధి గురై మృతి చెందారని స్థానిక సభ్యులు, అక్కడి కుటుంబీకులు ఆరోపించారు. సన్యాసరావు మృతికి ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ కారణమని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలవరేరు మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది. గొల్లపల్లి గ్రామానికి చెందిన హేమంత్ రాత్రి స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడని తెల్లారేసరికి శవమై కనిపించినట్లు మృతుని తండ్రి భాస్కర్ కన్నీటి పర్యంతమయ్యారు. హేమంత్ హత్యకు అతని స్నేహితులే కారణమంటూ ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని నియమిస్తూ పంపిన దస్త్రాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించుకున్నారని తెలిపారు. దాదాపు 20 రోజుల పాటు తన కార్యాలయంలో ఈ ఫైల్ని పెండింగ్ లో పెట్టుకున్న గవర్నర్ న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత వెనక్కి పంపారు. ఆచార్య నాగార్జున, ఆంధ్ర, రాయలసీమ, శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వెంకటేశ్వర, ద్రవిడ యూనివర్సిటీలకు వీసీలు నియమించింది ఏపీ ప్రభుత్వం. ఒక్కో వర్సిటీకి ఒక్కొక్క పేరును మాత్రమే సిఫార్సు చేస్తూ గవర్నర్ ఆమోద నిమిత్తం ఫైల్ పంపారు. ఈ కారణంతోనే ఫైల్ను తిప్పి పంపినట్లు తెలుస్తుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అన్ని బ్యారేజ్ పనులు పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. 2 నెలల్లో బ్యారేజ్ పనులు పూర్తి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు మంత్రి అనిల్. ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని కొత్తపల్లిలో అధికారులు కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి పనులు నత్తనడకన సాగడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పక్కనే ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ప్రస్తుతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాంట్రాక్టర్లు వెంటనే బ్రిడ్జి పూర్తి చేసి వాగుకున్న అడ్డంకులు పూర్తిగా తొలగించాలని కోరుతున్నారు రైతులు. పోలవరం ప్రాజెక్టు సందర్శించాలనుకున్న సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ నేత నారాయణ ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. చలో పోలవరం అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు. పోలవరానికి కేటాయించిన నిధులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంటే బీజేపీ మాత్రం వేడుక చూస్తుందన్నారు సిపిఐ నేతలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం బొప్పరాజుపల్లెలో జల్లికట్టు వేడుక అత్యంత అద్భుతంగా ప్రారంభమైంది.
సంక్రాంతికి ముందే పోట్ల గిత్తలు రంకలేగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పశువుల కొమ్మలకు పలకలు కట్టి యువత ఉరకలెత్తించారు. జల్లికట్టును తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. పోలీసులు రాకతో జల్లికట్టు మాత్రం మధ్యలోనే నిలిచిపోయింది. ఏపీలో ఆటవిక రాజ్యం రాజ్యమేలుతుందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్. రేణిగుంటలో శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినీత ఇంటిపై కారుపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆయన జనసేన నాయకులపై అధికార పార్టీ నేతలు దాడులు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అధికార పార్టీ నేతలు దాడులు చేస్తుంటే పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు బీజేపీ నేతలు. కృష్ణా జిల్లా నందిగామలో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తెలంగాణ నుంచి కంచుకుచర్లకు బైక్ పై మద్యం తరలిసిన షేక్ కాసిమ్ ఆధ్వర్యంలో తీసుకున్న పోలీసులు నిందితుడి నుంచి సుమారు 580 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఏపీ రవాణా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాలలు మహిళల భద్రత కోసం అభయం అనే సరికొత్త ప్రాజెక్టు రూపకల్పన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్భయ స్కీమ్లో భాగంగా అభయం అనే ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దీనిలో రాష్ట్రంలోని దాదాపు 100,000 ఆటోలను అభయం ప్రాజెక్టు కింద తీసుకురానన్నారు. సోమవారం సీఎం జగన్ ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు హోంమంత్రి సుచేత వెల్లడించారు. ప్రశ్నించిన వారిపై అధికార గర్వంతో దాడులకు తెగబట్టడం, పోలీసులతో బాధితులపైనే కేసులు వేయించడం చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అనిపిస్తుందన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినూత ఇంటిపై ఒక యువకుడు ఇంటిని వారి వాహనాన్ని ధ్వంసం చేస్తే పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం హాస్యాస్పదంగా అనుమానాస్పదంగా ఉందన్నారు. దాడిలో బాధితులైన వినూత కుటుంబంపైనే కేసు నమోదు చేయించడం వెనుక పోలీసులపై అధికార వైసీపీ నేతల ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరపాలక ఎన్నికల్లో భాగంగా వార్డుల వారీగా తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ఈసీ విడుదల చేసింది. గ్రేటర్లో మొత్తంగా 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. కొండాపూర్ డివిజన్లో అత్యధికంగా 99 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యల్పంగా ఆర్సీపురంలో 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. స్థానిక రామ్నగర్లో గల మార్వాడి షాప్లో సుమారు 6 లక్షల రూపాయలు చేసే గుట్కా ప్యాకెట్లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని మైలార్ దేవులపల్లిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. బీజేపీకి చెందిన పలువురు నాయకుల కారు అద్దాలను ధ్వంసం చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మైలార్ దేవులపల్లి పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో అకస్మాత్తుగా ఏసీబీ సోదాలు జరగడంతో పోలీసు అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. బెట్టింగ్ కేసులో ఏకంగా 5 లక్షల రూపాయల మామూళ్ల వ్యవహారంలో ఇప్పటికే సీఐ జగదీష్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన విషయం మనకు తెలిసిందే. కామారెడ్డి ఎస్ఐలు డిఎస్ఐల పాత్రపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్పీని ఏసీబీ విచారించింది. ఏసీబీ అధికారులు సీఐ జగదీష్ ఇంట్లో సోదాలు చేయడంతో సుమారు 2 లక్షల రూపాయల నగదు బయటపడింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ఎస్ఐల్లో ఒకరు సెలవులో ఉండగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ అవినీతి అరాచకాలపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. దుబ్బాకలో జరిగిందే జీహెచ్ఎంసీలో జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి జావడేకర్. తెలంగాణలో అవినీతితో పాటు కేసీఆర్ ఆస్తులు కూడా పెరిగాయని, రాష్ట్రం మాత్రం అప్పుల పాలైందని పేర్కొన్నారు ఆయన. హైదరాబాద్కు బీజేపీతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవాలని సంకల్పంతో పనిచేసినట్లు తెలిపారు ఆయన. హైదరాబాద్ క్లస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్ రెడ్డి గతంలో కంటే ఈసారి బీజేపీపై ప్రజలకు గురికొందని, విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు. హెచ్ఐసిసిలో హైసియా ఆధ్వర్యంలో బ్రాండ్ హైదరాబాద్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రపంచంలోని సురక్షితమైన నగరమని కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్ పెట్టుబడులకు అనుకూలమైన నగరమని పేర్కొన్నారు ఆయన. సీఎం కేసీఆర్ పాలనలో శాంతి భద్రతలు బాగున్నాయని తెలిపారు. తెలంగాణలో సుస్థిరమైన ప్రభుత్వం నెలకొందని, అందుకే అంతర్జాతీయ సంస్థలన్నీ హైదరాబాద్కి క్యూ కడుతున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన బెంచ్ కారు ఇండికా కారుని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇండికాలో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ పబ్లో మద్యం తాగిన మందుబాబులు బెంచ్ కారులో అతి వేగంగా రోడ్డుపైకి దూసుకొచ్చారు. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమయంలో బెంచ్ కారులో 3 యువకులు ఒక యువతి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఉద్యమ నాయకులను గౌరవిస్తూ జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టికెట్లు కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు ఆ పార్టీ నాయకులు మోతీ శోభన్ రెడ్డి.
తార్నాక డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీలతా శోభన్ రెడ్డికి మద్దతుగా ఉపసభాపతి పద్మారావు తనయుడు రామేశ్వర్ గౌడ్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు ఆయన. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు ఎంపీ బాబురావు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ నియమ నిబంధనలను తుంగలో తుక్కుతుందని విమర్శించారు ఆయన. టీఆర్ఎస్ నాయకులు ప్రజలు ప్రలోభాలకు గురి చేస్తూ ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో మరొక ఘట్టం పూర్తయింది. నగరంలో మొత్తంగా 150 డివిజన్లకు ఆయా పార్టీల అభ్యర్థులు స్వతంత్రులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన శనివారం పూర్తయింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేని 90 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. మొత్తంగా 1893 మంది అభ్యర్థులు 2575 నామినేషన్లు దాఖలు చేశారని, వాటిలో సక్రమంగా లేని సుమారు 90 నామినేషన్లు తిరస్కరించామని రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. తల్లాడ మండలం రెడ్డిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పీడీఎస్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 410 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండలో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. జీహెచ్ఎంసీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలో అసంతృప్తులు ఏకంగా ఘర్షణకు దిగుతున్నారు. గన్ ఫౌండరీలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. గన్ ఫౌండరీ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఓం ప్రకాష్ పై శైలేంద్ర యాదవ్ వర్గీయులు ఏకంగా దాడికి పాల్పడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పటి నుంచో పార్టీకి సేవ చేసిన తమను కాదని టీడీపీ నుంచి వచ్చిన శైలేందర్ యాదవ్ కి టికెట్ ఎలా ఇస్తారంటూ ఫర్నిచర్ ను కూడా ప్రొఫెషన్ చేశారు. సీఎం కేసీఆర్ తో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. కోవిడ్ కారణంగా జరిగిన నష్టాన్ని సీఎం కు వివరించారు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం జీహెచ్ఎంసీ ఎన్నికల కారణంగా టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలో సినిమా పరిశ్రమకు సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉండడం వల్ల హైదరాబాద్ నగరంలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదంటూ ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వరదలకి టీఆర్ఎస్ బీజేపీల నిర్లక్ష్య వైఖరే కారణమంటూ విమర్శించారాయన. నగరానికి వచ్చిన వేల కోట్ల రూపాయల నష్టం, పర్యావరణ ప్రమాదానికి ఈ రెండు పార్టీల వైఖరే కారణమంటూ మండిపడ్డారు. అనంతరం ఛార్జ్షీట్ను విడుదల చేశారు రేవంత్. ప్రజలు కష్టాల్లో ఉంటే పట్టించుకోని టీఆర్ఎస్ బీజేపీ పార్టీని పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని ఆర్కేపురం 20వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా గణేష్ గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు మోసపు మాటలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు కష్టకాలంలో ముందుండి సహాయం చేసి తమకు ప్రజలు ఓట్ల రూపంలో కృతజ్ఞతలు తెలుపుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కరోనా కేసులు మరి రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 873 పాజిటివ్ కేసులు నమోదు కాగా 4 మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తంగా కేసుల సంఖ్య 263526 కరోనా కేసులు నమోదు కాగా 1430 మంది మరణించారు. ప్రస్తుతం 11643 కేసులుండగా 250453 మంది డిశ్చార్జ్ అయ్యారు. టీఆర్ఎస్ బీజేపీలపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వర్షాల కారణంగా సగం పైగా హైదరాబాద్ నీటమునిగి ప్రజలు పలు ఇబ్బందులు పడుతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వారికి సహాయం చేయటం మానేసి జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఓట్లు అడుగుతుందని ఎద్దేవా చేశారు ఆయన. గత 7 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో హైదరాబాద్ లో బీజేపీ ఏ అభివృద్ధి చేయలేదని ఫైర్ అయ్యారు. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 45209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 995807కి చేరింది. నిన్న ఒక్కరోజే 501 మంది మరణించారు. దీంతో మొత్తంగా కరోనా మృతుల సంఖ్య ఇప్పుడు 133227కి చేరింది. దేశంలో మొత్తంగా కరోనా నుంచి ఇప్పటి వరకు 85,21,617 మంది కోలుకోగా 440962 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందడం గమనార్హం. రోడ్లపై తిరుగుతూ అమ్మాయిలను వేధిస్తున్న ఇద్దరు యువకులకు పోలీసులు నడి రోడ్డుపైనే బుద్ధి చెప్పారు. వారితో గుంజిళ్లు తీస్తూ కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ ఘట్ట మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పోలీసులు వారి చెవులు పట్టుకుని దేవాశ్రీలో తిప్పుతూ తీసుకెళ్లారు. ఆ యువకులకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారంటూ నెటిజన్లు ప్రశంసలు జల్లుకొట్టిస్తున్నారు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ ముంబై
ఇండియన్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్లో గాయపడిన విషయం మనకు తెలిసిందే. అత్యంత కీలకమైన ఆస్ట్రేలియా టూర్కు ముందు ఇది జరగడంతో రోహిత్ శర్మపై పలు విమర్శలు వెలువెత్తాయి. రోహిత్కు దేశం కంటే ఐపీఎల్ఏ ఎక్కువైందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రోహిత్ శర్మ స్పందించారు. తనకైనా గాయం చాలా చిన్నదని రోహిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నానని తెలిపారు ఆయన. కరోనా విజృంభణ నేపథ్యంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలపై తీవ్ర సందిగ్ధ వాతావరణం నెలకొంది. అయితే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఈ సమావేశాలపై త్వరలోనే ప్రభుత్వం తేదీ నిర్ణయిస్తుందని వెల్లడించారు ఆయన. వరుసగా మూడో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ డీజిల్పై 19 పైసలు, లీటర్ పెట్రోల్పై 8 పైసలు పెంచాయి చమురు కంపెనీలు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 81.46 పైసలు ఉండగా డీజిల్ ధర 71.07 పైసలుగా నమోదైంది. హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాగల 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మరి ఈ నెల 24-25 తేదీల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సముద్ర తీరంలో చూస్తుండగానే భారీ కొండచరియ ఒకటి విరిగిపడిన ఘటన స్పెయిన్లోని కానరీ ద్వీపంలో లాగోమేరియా బీచ్లో జరిగింది. సముద్రం ఒడ్డున ఎత్తైన కొండ నుంచి కొండచరియ ఒకటి నీటిలోకి పడిపోయింది. మొదట కొద్ది కొద్దిగా మట్టి రాళ్లు పడగా క్షణాల వ్యవధిలోనే పెద్ద కొండచరియ ఒకటి సముద్రంలో విరిగి పడిపోయింది. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలోకి ఎవరూ రాకుండా నిషేధాజ్ఞలు విధించడంతో పెను ప్రమాదం తప్పింది.